హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓంసి లాజికల్ టెక్. ఇవాళ మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అదేంటంటే, ఇప్పుడు చాలామంది అయితే 3YEARS నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో 3YEARS నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది అయితే కామన్ ఇంటెస్ట్ ఉన్నట్లయితే ఒకవేళ ఎగ్జామ్ అనేది పెడితే సో చాలామంది అయితే అప్లై చేసుకుంటారు, ఎగ్జామ్ కూడా అయితే రాస్తారు. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ సెలెక్షన్ లిస్ట్ అనేది వస్తుంది. సో ఓన్లీ 4000 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా మన ఏపీలో ఓన్లీ 4000 సీట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి 4000 మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు. సో విధంగా మిగతా వాళ్ళందరూ ఎక్కడో ఒకటి ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇంటర్మీడియట్ ఎక్కడ జాయిన్ అవ్వాలనేది గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని రకాల కాలేజెస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇవాళ మన వీడియోలో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, అసలుకి ఎలా అప్లై చేసుకోవాలి, ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ పేమెంట్ మెథడ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇవాళ మన వీడియోలో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామందికి అయితే 3YEARS కి రావాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో అందరికీ సీట్స్ రావు కాబట్టి మీరైతే కామన్ ఎంట్రెన్స్కి అయితే ప్రిపేర్ అవుతూ ఉండండి. సో ఇంటర్మీడియట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి దీనికి కూడా అయితే అప్లై చేసుకొని అడ్మిషన్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా ఒకవేళ మీరు 3YEARS సెలెక్ట్ అయితే ఓకే, బట్ 3YEARS సెలెక్ట్ అయిపోతే నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్ ఎత్తుకోవాలి కాబట్టి ఇప్పుడే మీరు మీ సీట్ అనేది బుక్ చేసుకుంటలేదు, ఐ మీన్ ఒక అప్లికేషన్ వేసుకున్నట్లయితే మీకు ఇంటర్మీడియట్లో సీట్ అయినా వస్తుంది. సో కాబట్టి అయితే అందరూ అయితే 3YEARS సెలెక్ట్ అవ్వాలనేది మాత్రం వెయిట్ చేయొద్దు. ఎంతమంది ఎగ్జామ్ రాసినా సరే ఓన్లీ సెలెక్ట్ అయ్యేది 4000 మెంబర్సే కాబట్టి సో అందరూ అయితే దానికోసం వెయిట్ చేయకుండా ఈ ఇంటర్ కూడా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ BAE.AP.gov.in అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మనకి ఆన్లైన్ అడ్మిషన్ 2021-22 ఉంది, అంతేకాకుండా క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అడ్మిషన్ 2021-22 అనైతే ఉంది. సో మనకి కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మన నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ అయితే రిలీజ్ అయింది. మన ఛానల్ అయితే వీడియో కూడా అయితే అప్లోడ్ చేయడం జరిగింది, నోటిఫికేషన్ ఆన్లైన్ అడ్మిషన్ 2021-22. సో విధంగా 2021-22 ఇయర్కి అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ అయితే రిలీజ్ అయిపోయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో కూడా అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇవాళ మన వీడియోలో అసలు దీనికి ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అడ్మిషన్ ఇన్ టు 2021-22 మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్ ఆధార్ నెంబర్ అయితే ఫిల్ చేయాలి అండ్ ఇంకా పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ కూడా అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే OCBC వాళ్ళకి 100 రూపీస్ అయితే పే చేయాలి. ఫర్ ఎస్సీ ఎస్టీ పిహెచ్సి వాళ్ళకైతే విధంగా 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే హెల్ప్ డెస్క్ ఫర్ టోల్ ఫ్రీ నెంబర్ విధంగా మనకు ఒక నెంబర్ అయితే ఉంది, దీనికైతే కాల్ చేసి అయితే కనుక్కోండి. సో ఇప్పుడు మనం అయితే వీడియోలకి అయితే ఎంటర్ ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్ ఫర్ ఇంటర్మీడియట్ స్ట్రీమ్ 2021-22 అనే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫామ్. సో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సీ డీటెయిల్స్ ఆఫ్ ద స్టూడెంట్ ఈ విధంగా మనకి సంబంధించిన ఎస్ఎస్సీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ పాస్ టైప్ అంటే ఇక్కడ రెగ్యులర్ లేదా సప్లిమెంటరీ అనేది ఇవ్వాలి. సో హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, అంతేకాకుండా ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఎంటర్ చేయాలి అంటే ఎస్ఎస్సీ ఏపీ ఎస్ఎస్సీ టీఎస్ సిబిఎస్ఈ ఐసీఎస్ఈ అని. సో ఇంకా మనం ఇయర్ ఆఫ్ ద పాసింగ్, సో మనం ఏ ఇయర్ అనేది పాస్ అయ్యామో సో ఆ ఇయర్ కూడా అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఓరియంటల్ ఎస్ఎస్సీ బోర్డ్ ఉంటుంది, అంతేకాకుండా టీఎస్ ఓపెన్ బోర్డ్ కూడా అయితే ఉంది. సో నెక్స్ట్ మనం ఈ విధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనం కింద చూసుకున్నట్లయితే పర్సనాలిటీస్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ విధంగా మన వ్యక్తిగత సమాచారం అయితే ఇక్కడ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మన నేమ్ అని ఇంకా ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ అని ఇంకా ఇక్కడ మొబైల్ నెంబర్ అని ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆధార్ నెంబర్, అంతేకాకుండా డూ యూ వాంట్ టు క్లెయిమ్ రిజర్వేషన్, మనకి రిజర్వేషన్ కావాలంటే ఎస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ విధంగా అప్లికేషన్ ఫిల్అప్ చేసేసిన తర్వాత మనం ఇక్కడ ఇక పే అప్లికేషన్ ఫీ, మనం ఇక్కడ అప్లికేషన్ కోసం ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఈ అప్లికేషన్ ఫామ్ని మొత్తం ఫిల్అప్ చేస్తారో సో విధంగా నెక్స్ట్ మనం ఈ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో విధంగా మనం ఓసీబీసీ వాళ్ళు అయితే 100 రూపీస్ అయితే పే చేయాలి. సో ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకైతే ఓన్లీ 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మీ దగ్గరలో ఉండే ఆన్లైన్ సెంటర్స్ మీ సేవా సెంటర్స్కి వెళ్ళైతే దీనైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అక్కడ హెల్ప్ డెస్క్ ఒక నెంబర్ అయితే ఉంటుంది. సో దాని అయితే కాల్ చేసుకుని అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకా మీరు అప్లై చేసుకోవడానికి దాదాపు మీ సేవా సెంటర్స్ కానీ లేకపోతే ఆన్లైన్ సెంటర్స్కి అయితే వెళ్ళైతే మీరు అయితే అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, అందరూ అయితే 3YEARS రావాలని అయితే కోరుకోండి. బట్ ఏంటంటే దానికోసం
కోసం అయితే వెయిట్ చేయొద్దు. సో మనం త్రిబుల్ ఏటీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయితే మన ఛానల్ అయితే వీడియో అయితే చేస్తాను, అందుకోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ కామన్ ఏంటంటే షో ఉన్నట్లయితే మీరు ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు అయితే సెలెక్ట్ అవుతారు. బట్ ఏంటంటే ఇక్కడ 4000 మెంబర్స్ ఓన్లీ సెలెక్ట్ చేస్తారు కాబట్టి మిగతా వాళ్ళు అయితే బయట ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ పాలిటెక్నిక్ కానీ ఇక్కడైతే చేరాల్సి ఉంటుంది కాబట్టి. సో ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరైతే చేరాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అయితే ఈ ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ అయితే యూస్ చేసుకొని అందరూ అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు త్రిబుల్ ఏటీకి వస్తే త్రిబుల్ ఏటీకి రావచ్చు, ఒకవేళ మీరు త్రిబుల్ ఏటీ అనేది మిస్ అయినట్లయితే మీరు ఇంటర్మీడియట్ అయితే చదువుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికైతే వీడియో అయితే వెంటనే షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై.